రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు కళ్ళమొల్లి మాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. వేసుకోండి డిజాల్వ్. ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పేరా పెట్టాను కదండి, ఏం చేస్తారండి వీళ్ళు? ఇక్కడ పేరా ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని, డివైడ్ చేయమని అర్థం. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్ది. సిక్స్త్ అండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా? దేనికండి వీళ్ళు? ఫుల్ స్టాప్లు కామాలు పంక్చుయేషన్ ఒకటి ఉంటుంది, నేను రాసేటప్పుడు అన్నీ పెడతాను. ఎందుకండి? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పనిచేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, ఒక్క క్షణం. రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం? సారీ, మాకేంటి అయితే మాకేటి అని లవడాల భాష రాశారు. మాకేటి అని లవడాల భాష రాశారు. నాకు చాలా కోపదారి మనిషిని అని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి? మాకేటి అని ఉంది అక్కడ. అదే కొట్టడం అయితేనేమి, నేను కొట్టింది, నేను రాసింది ఒకటైతే అక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, ఏళ్ళ ప్రపంచంలో ప్రతివాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఉంది అక్కడ, ఏముందో చూడండి. ఓకే, మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఎవరెవరి ఏమ్మా, ఎవరెవరి అక్కడి నుంచి? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనివ్వండి. మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు.